కరెక్ట్ అయితే రెగ్యులర్ క్వశ్చన్ కాకపోతే సినిమాలో రాకపూర్వం మీరు సిరివెన్నెల గారితో చెప్తారా అంటే మీకు నచ్చిన పాటలు సిరివెన్నెల దగ్గర నుంచి సిరివెన్నెల దగ్గర నుంచి ప్రతి పాట పాటర్ ఆర్ సో మెనీ సాంగ్స్ నేను మా చెల్లెలు సుహాసిని గారు మేము పాటల పుస్తకాలు కొనుక్కొని రాసుకునే వాళ్ళం గుంటూరులో దొరికే అది రూపాయల దగ్గర నుంచి రూపాయికి రెండు రూపాయలు దొరికే పాట సో చాలా పాటలు రాసుకునే వాళ్ళం సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారితో సినిమా ముందు వచ్చే ముందు నేను అభిమాని ఎంత అభిమాని అంటే దర్ ఆర్ కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నేను డాక్టర్ కళ్యాణ్ రమేష్ సురేష్ పూజల దెర్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ అనమాట ఆయన పాటల గురించి మేము డిబేట్స్ పెట్టుకునే వాళ్ళం అనమాట ఈ లైన్ లో ఇలా ఇలా అనుకోవచ్చు అలా అనుకోవచ్చు అని బట్ నేను సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత అక్కడ దర్శకుడిగా లేదు అనుకున్నారా లేదు చిన్నప్పటి నుంచి లేదు లేదు నాకు రాయటం ఇష్టం అన్నమాట నైస్ టు రైట్ బేసికల్లీ బట్ నువ్వు ఏదో పిల్లలు రాసుకునేవే కానీ నథింగ్ సీరియస్ అన్నమాట నేను అమెరికా వెళ్ళిన తర్వాత నా గ్రాడ్యుయేషన్ అయిపోయి అయిపోయిన తర్వాత దెన్ ఈ సినిమా బగ్ కుట్టింది సినిమా కన్నా నేను కథలు రాయాలి కథలు ఎవరైనా డైరెక్షన్ చేస్తే బాగుండు అనుకునేది అలాంటిది నేను వచ్చి నేనే డైరెక్టర్గా మారటం అన్నమాట అలా వచ్చినప్పుడు శాస్త్రి గారితో పరిచయం కూడా ఈ మొత్తం ఆరు పాటలు ఈ సినిమా ఈ సినిమాలు అవసరం అవుతాయని ఆరు పాటల అవసరానికి ఆరు పాటలు అంటే అప్పుడు శాస్త్రి గారు రెండు లక్షలు తీసుకుంటారు రెండు వేల ఆరులో రెండు వేల ఏడులో అన్నమాట అంటే రెండు లక్షలు అంటే పన్నెండు లక్షలు ఆరు పాటలకు అన్నమాట నేను సినిమానే ఒక రెండు కోట్లో తెద్దామనుకున్నాం ఈ పాట ఎంత వరకు ఆ ఒక్క పాట కోసమే నేను ఈ ఈ సిచ్యువేషన్ చెప్పంగానే ఈ పాట సీతారాం శాస్త్రి గారే రాయాలి అని వాళ్ళు అన్నారు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను పాటకు రెండు లక్షలు తీసుకుంటాడు అడుగుదాంలే అన్నారు అనగానే రెండు లక్షలు అంటే ఒకసారి ఒక పాటకి ఐకన్ ఎఫోర్ట్ మిగతా అన్ని కూడా పదివేలకు ఐదు వేలకు రాయించుకుందాం అనే మెంటాలిటీ అప్పుడు అది మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు సినిమా తీస్తున్న వాళ్ళు రెండు కోట్లు ఇస్తా అన్నారు దట్స్ ఆల్ ఐ హావ్ సో ఆ ఛానలైజ్ చేస్తున్నప్పుడు సీతారాం శాస్త్రి గారి దగ్గరికి ఫస్ట్ మీటింగ్ అన్నమాట ఆఫీస్కి వెళ్ళి వెళ్ళినప్పుడు ఆయన మాలు కూర్చున్నారు వెళ్లే ముందు నా గురించి ఒక రెండు మంచి మాటలు చెప్పారు అన్నమాట తమ్ముడు సత్యం గారను మన హరి హరి హనుమోల్ గారు నేను గంధం నాగరాజ్ గారు మే ఇద్దరం వెళ్ళాం ఆయన వెళ్ళిన తర్వాత మీ మొట్టమొదటి మీటింగ్ అన్నమాట మాములుగా రాంగ్గానే అసలు ఆయన కొత్త పాత ఉండదు బేసికల్గా ఒక రాంగానే చేతులు జాచ ఏంటి సినిమా అది చెప్పు ఏంటి కథ చెప్పు అని అండ్ వన్ ఆఫ్ మై వర్స్ నరేషన్ ఎవరు అన్నమాట ఆయన ఏంటి ఏదో చేసేద్దాం ఎంతో చేసేద్దాం అని నేను ఒక అదే ఒక రెండు రెండున్నర గంటల కథ మొత్తం చెప్పాను మొత్తం రాసుకున్నారన్నమాట ఆయన నాకేంటి ఒక్క పాట అడిగితే మొత్తం కథ చెప్పాలా అనేది వీళ్ళు పక్కన బయట ఉన్నారు మొత్తం చెప్పిన తర్వాత ఈయన చేసి ఇది ఇలాగే సినిమా తీస్తావా అన్నారు తెద్దామని మొత్తం రెడీ అయిపోయింది మొత్తం అంటే ఎప్పుడు నీ షూటింగ్ అంటే ఇంకొక త్రీ వీక్స్ ఉంది త్రీ వీక్స్ ముందు జరుగుతుంది అన్నమాట ఈ విషయం అడిగితే ఫస్ట్ అవుట్డోర్ అనుకున్నాం దాని తర్వాత ఇచ్చేద్దాం అని త్రీ వీక్స్ తర్వాత అనగానే మంచి మెసేజ్ మెసేజ్ ఇవ్వాలంటే ఎవరో పెద్ద అని చెప్పినట్టు ఒక టెలిగ్రామ్ ఇస్తే ఒక లెటర్ రాసి సరిపోద్ది ఎందుకు డబ్బులు రెండు కోట్లు వేస్ట్ చేస్తాం సో జస్ట్ సినిమా పక్కన పెట్టి అన్నారు అన్నారు శాస్త్రి శాస్త్రి గారు ఇప్పుడు దాని సినిమా పేరే మనిషి సిద్ధార్థ నో సెవెరల్ థింగ్స్ అన్నమాట ఒక హౌ గౌతమ్ బుద్ధ డిఫరెంట్ ఫైవ్ వర్చ్యూస్ చూసిన తర్వాత ఎలాగ ఎన్లైటెండ్ అయ్యాడు అందులో చిన్న ఒక అభిరాముడు జానకిని వెతుకుతు వెళ్తూ ఉంటే ఒక గాలి సీన్ ఎలా ఉంటాడు ఏదో దే ఆర్ టూ మెనీ కాన్సెప్ట్స్ కొత్తలో ఏదో చెప్పాలి ఆఫ్ ఫిలాసఫీస్ అయినది ఇలా ఇది కాదబ్బా ఏంటంటే ఇదంతా కదా ఏదో చెప్తా ఉంది ఆ ఫస్ట్ వర్షన్లో యాక్చువల్గా జానకి చనిపోతుందన్నమాట ఇక్కడ సెకండ్ వర్షన్ గాలి సీన్ చనిపోవటం ఫస్ట్ వర్షన్లో జానకి గాలి సీన్ విల్ డ్రైవ్ ఫైనల్లీ వెళ్ళేసరికి తన సమాధి దగ్గరికి వెళ్తారన్నమాట బట్ ఈయన చెప్పిన తర్వాత దెన్ ఆయన చాలా ప్రశ్నలు ఎవరెత్తారు ఈ అంతా రాసుకుంటే ఇది ఇలా చేయొద్దు సో యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్ అండ్ ఏదో నాలుగు ఐదు పాయింట్లు అనమాట అండ్ ప్రశ్నలు ఎలా ఉంటాయి చాలా స్ట్రైట్ గా ఉంటాయి కటువుగా ఉంటాయి అట్ ద సేమ్ టైం షూటింగ్కి వెళ్దామనే తొందర ఉంది ఆతృతుంది అన్ని అందరికీ కొంచెం అడ్వాన్స్లు డబ్బులు ఇవ్వటం అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ జరిగినాయి ఐ కేమ్ బ్యాక్ మేము కొంచెం కంగారు పడ్డాం కంగారు పడిన తర్వాత మరుసటి రోజు తమ్ముడు సత్యం గారు ఫోన్ చేశారు క్రిషం చేద్దామమ్మా అని నేను వస్తానండి ఒకసారి మళ్ళీ సరసి గారిని మీట్ అవుదామండి అని చెప్పి ఇంకోసారి వెళ్ళి మీరు నిన్న అన్ని ప్రశ్నలు వేశారు మీరు డైరెక్ట్ అయితే సమాధానాలు మీరేముంటాయని ఎగ్జాక్ట్గా అడిగామన్నమాట దెన్ ఇంకొక మీటింగ్ ఇంకొక మీటింగ్ ఇంకొక మీటింగ్ అన్నమాట సో రెండో రోజు ఆయన చెప్పారు నేను సినిమాలో ఈ ఒక్క పాట కాదు ఆరు పాటలు రాస్తానని చెప్పారు నేను ఎమ్మటే నో 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 కుదరదు అన్నాను నేను రాస్తానంటే అంటే పక్కన తమ్ముడు గారు ఇప్పుడు చెప్దాం తర్వాత చూసుకుందాం తర్వాత నేను చెప్తా లే పాప ఆయన అంటున్నా కూడా నేను అన్నాను లేదని మీరు పన్నెండు లక్షలు తీసుకుంటారు క్లారిటీ అమ్మాట క్లారిటీ ఆఫ్ థాట్ సో నేను ఈ యొక్క పాట రాయండి మీరు అనగానే లేదు లేదు నీ దగ్గర రూపాయి కూడా తీసుకోండి ఆరు పాటలు నేను రాస్తాను నువ్వు కదా నాకు కరెక్ట్గా చెప్పు నువ్వు ఆరు పాటలు నేను రాస్తాను ఒక్క రూపాయి తీసుకోను సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు ఎంత ఇస్తా ఫ్యాక్ట్ వీ హ్యాడ్ బిట్వీన్ అస్ టేక్ సింగిల్ పెన్ని వైల్ రైటింగ్ ద ఎంటైర్ మూవీ సార్ డబ్బులు అవసరం అయితే నాకు ఇవ్వటం నాకు డబ్బులు ఇచ్చాడు అనమాట బేసికల్గా బేసికల్గా నాకు ఉంటే డబ్బులు తీసుకోను అన్నమాట ఇమీడియట్గా నువ్వు ఐ గేవ్ టు బ్యాక్ ను గురుగారు అవసరం లేదన్నమాట సో వై ఒక కథను నచ్చి ఆయనకి ఆయన గట్టిగా నిలబడ్డాడు ఈ కథలో తప్పు ఉంది నేను ఈ పాట రాయాలంటే నువ్వు కథ కరెక్ట్ చేసుకురా అని కథ రెండోసారి వెళ్ళి నేను ఈ ఇది ఇలా చేయొచ్చు ఇది ఇలా చేయొచ్చు నేను ఇది అనుకుంటున్నాను మరుసటి రోజే ఓవర్ నైట్ థింకింగ్లో వెళ్ళి అడిగితే ఆరు పాటలు రాశారు ఐదు పాటలు రాస్తారు ఒక పాట మన ఈఎస్ మూర్తి గారు ఈఎస్ మృర్తి గారు రాశారన్నమాట వన్ వే వన్ వే జీవితానికి శాస్త్రి గారు దగ్గరగా రాస్తారని మిత్రులు మంచి మిత్రులు బేసికల్లీ అండ్ ఆ సినిమా అనిల్ గారు గారు మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయన అయ్యి జరిగింది అనమాట సో ఇది అయిపోయిన తర్వాత నేను కనీసం తొమ్మిది నెలలు సినిమా హాల్ట్ చేసాం అన్నమాట ఇదంతా రెండు వేల ఆరులో జరుగుతుంది తొమ్మిది నెలలు వి హాల్టెడ్ ద ఫిల్మ్ అయ్యి మొత్తం నా చాలా ఒక చిన్న 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 అన్నమాట సో ఆయన ఆయన అడుగుతుంది ఏంటంటే ఆయన అడిగిన ప్రశ్నే సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆయన అబ్బాయి అభిరాముడు జానక కోసం వెళ్తూ వెళ్తున్నాడని ఉంటుంది నువ్వు ఎక్కడ జానకం చెప్పట్లేదు జానక గురించి చవటం లేదు నేనేమన్నానంటే ఆ ప్రశ్న రాదు గారు అన్నాను ఫస్ట్ ఎందుకు ఆ ప్రశ్న రాదు నాకు చెప్పు అన్నారు ఆయన ఇప్పుడు మీ సినిమా చూసినా జానక గురించి వెళ్తూ ఉంటుంది కానీ ఎవరికి ఆ జానక్ అనే ప్రశ్న ఉండదు అది మళ్ళీ నేను కథ చెప్తున్నప్పుడు ఆయన రాసుకున్నప్పుడు నేను నేను ఈ పాట రాస్తున్నప్పుడు ఎంతవరకు ఎందుకొరకు పాట రాస్తున్నప్పుడు ఆయన పుస్తకంలో రాసుకున్నారు నేను జానక్ గురించి అంటే ఆ ప్రశ్న ఆ ప్రశ్న ఆడియన్స్లోకి రాదు రానివ్వకుండా మనం నడపాలి కథ అంటే అది అండర్లైన్ చేసుకుని ఆయన నవ్వారు రే ఆయన పాట వచ్చిన తర్వాత ఫోన్లు చేసి హి కాల్డ్ త్రివిక్రమ్ గారు కృష్ణంసి గారు దిల్ గారు ఎంఎస్ రాజు గారు అప్పుడు అక్కడ ఉన్న సరౌండింగ్స్ అందరికి చెప్పి అన్నమాట అని చెప్పి పెద్దగా నవ్వుతావు ఎంతవరకు ఇంతవరకు అని అడక్కు అని ఎందుకని తెలుసు అది నువ్వు చెప్పావు నన్ను ఆడియన్స్ కూడా అడగొద్దు ధ్యాన గురించి నన్ను అడగొద్దు అని చెప్తావు అందుకని అది రౌండ్ చేసి పెట్టుకొని అది ఎక్కడి నుంచి అని అడక్కు ప్రశ్న రాదు అడక్కు అనేది సో చిన్న గమ్మత్తులు ఉంటాయి అన్నమాట అదే సినిమాలో ఇది ఆయన చెప్తా ఈ సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమాలో మై నీస్ నివ్యూ అప్పుడు ఏం చేశాడంటే ఆ సినిమా చూస్తున్నప్పుడు బైక్ వెళ్తా ఉంటుంది వీళ్ళు ఎప్పుడు పెట్రోల్ కొట్టించుకోరా అని ఒక ప్రశ్న అన్నమాట కరెక్ట్గా బైక్ వెళ్తా ఉంది ఈ ఎంతవరకు ఎందుకొరకు సాంగ్ లోనే విషో లాట్ ఆఫ్ ట్రావెల్ 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 ఇతను పక్క తిరిగి మా అమ్మ బైక్ పెట్రోల్ కొట్టించుకోరా ఫనీ యాక్చువల్లీ మై కజినాస్ పెట్రోల్ కొట్టించుకోరా అని అడిగే లోపల ఎగ్జాక్ట్గా షార్ట్ లో అల్ల నరేష్ రెండు పెట్రోల్ పెట్టుకుని వస్తారన్నమాట అది నేను చేశానా కుదిరిందా తెలియదు బట్ అలా కుదిరిని అన్నమాట బట్ ఆయన అడిగిన ప్రశ్నలకి అనేకమైన ప్రశ్నలకి నేను సమాధానాలు చేసుకుంటా ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ స్క్రీన్ ప్లే అదొక ప్రేమ కదా గమ్యం అనేది కానీ నేను ఇట్స్ అన్ మ్యాన్స్ జర్నీ ఇన్ ద సొసైటీ లాగా చూపించాలి సో ఇవన్నీ ఆయన వేసిన అనేక ప్రశ్నల్ని ఇవన్నీ సినిమాగా తీసి చేశాను సో సినిమా రెండు షోస్ అన్నమాట